ప్రైజ్ అలా అందరికి వందనాలు. అనుదిన వాక్యంలో భాగంగా ఈరోజు మాట్లాడుకోబోయే అంశము ప్రార్థన. అవును, విశ్వాసికి ప్రార్థన ఊపిరి వంటిది. అవును, మనము దేవునితో ఎల్లప్పుడు మాట్లాడవలసిన వారమై ఉన్నాము. అందుకే బైబిల్ ప్రార్థన గురించి ఏమని చెప్తుంది అంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన అనేది మనము ఎల్లప్పుడూ చేయవలసిన వారమై ఉన్నాము. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము అంతేకాకుండా ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ప్రార్థనకు మాదిరిగా మన యేసుక్రీస్తు ప్రభువుల వారే మనకు ఉన్నారు. ఆయన రాత్రంతయు ప్రార్థించి ఉదయము వాక్యము బోధించడంలోను, పరిచర్య చేయడంలోను కొనసాగించి ఉన్నాడు. అంటే మనము ప్రార్థన ద్వారా మాత్రమే వాక్య పరిచర్యనైనా దేవుని పరిచర్యనైనా మనము చేయగలము. ప్రార్థన లేకుండా మనము ఏదియు చేయలేము అనే దానికి సూచనగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు రాత్రంతయు ప్రార్థించి ఉదయకాలమున ఆయన సమాజ మందిరములలోను బహుజన సమూహములకు బోధించేవాడు. అంటే మనము ముందుగా ప్రార్థనలో సిద్ధపడితే మనం ఏదైతే బోధిస్తున్నామో దాన్ని దేవుడు దీవించేదిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఆయన ప్రార్థించినప్పుడు ఎల్లప్పుడూ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాడు. అవును, మనము కూడా ప్రార్థనలు మన అవసరతలను చెప్పడానికే మనము ఆసక్తి కలిగి ఉంటున్నామేమో, మన బాధలు చెప్పుకోవడానికే ఆసక్తి కలిగి ఉంటున్నామేమో, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారైతే ఆయన ప్రార్థనలు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అవును, మనము కూడా ఆయన మన జీవితంలో చేసిన ప్రతి దానిని బట్టి మనము ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఇంకా ప్రార్థనలు ఉదాహరణగా చూసుకున్నట్లయితే, పౌలు జీవితంలో చూసినట్లయితే పౌలు ప్రార్థన గురించి ఏమంటున్నాడు అంటే, నేను ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడువాడను, నా ముఖము చూడని వారందరి కోసము నేను పోరాడుతున్నాను, సంఘములన్నింటి గురించి చింత కలదు అంటున్నాడు. అంటే పౌలు ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు పౌలు ప్రార్థిస్తూ ఉంటున్నాడు. పరిస్థితులు మారేంత వరకు పౌలు ప్రార్థిస్తుంటున్నాడు. దేవుని సహాయం దొరికేంతవరకు పౌలు ప్రార్థిస్తుంటున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు కదా, ఎల్లప్పుడూ ప్రార్థించండి, ఏడతెగక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి. అంటే ప్రార్థన అనేది మన నుండి ఒక ధూపము వలె దేవునికి చేరవలసినదై ఉన్నది. మనం దేవుని ఎంతగా ప్రేమిస్తామో, మనం ఎంతగా దేవుని యందు ఆశ కలిగి ఉంటామో, అత్యాసక్తితో ఉంటామో, దానికి విధేయతగా మనము ప్రార్థించ బద్దులమై ఉన్నాము. అంటే ప్రార్థనపై ఆసక్తి అది ఒకరోజు మొదలవదు, కానీ అది దినదినము మనము ఆయనను క్రమంగా వెంబడించినప్పుడు, ఆయన పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనకు ప్రార్థన అంటే అత్యాసక్తి అనేది కలుగుతుంది. ఆ ప్రార్థన అంటే అత్యాసక్తిని కూడా దేవుడే మనకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. అవును, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారైతే రాత్రంతయు ప్రార్థించినా కానీ ఆయన ఎక్కడ ఇంకా ప్రార్థించాలా, ఇంకా నేను ఎందుకు ప్రార్థించాలి, నేనే దేవుడను, నేనే దేవుని కుమారుడను, నేను ప్రార్థించే అవసరం లేదు అని ఆయన చెప్పలేదు. కానీ ఆయన రాత్రంతయు ప్రార్థించినట్టుగా మనకు మాదిరి ఉంచున్నాడు. కాబట్టి మనము కూడా ప్రార్థించబద్ధులమై ఉన్నాము. మనలో మన హృదయములో నుండి వచ్చే ప్రార్థన ఒక ధూపము వలె ఆయనకు అంగీకారములయ్యే ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. ఇంకా మన ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రార్థన మన ప్రార్థనగా ఉండాలి. ఇంకా మన ప్రార్థన మన హృదయాంతరంగాలలో నుండి మన స్థితిని, మన పరిస్థితిని మనం యథార్థంగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. సుంకరి ప్రార్థన వలె మన ప్రార్థన ఉండవలసినదై ఉన్నది. అవును, ఆ పరిసయ్యుల వలె మనము మనల్ని మనము ఘనపరుచుకునే వారంగాను, మన డైలీ వేర్ను దేవునికి చెప్పుకునే వారంగా కాదు, కానీ ఆయన సన్నిధిలో అనేక ఆత్మలు రక్షింపబడడానికి, ఆయన సన్నిధిలో ఆత్మలు ఆత్మీయంగా ఎదగడానికి, అనేకులు ఆత్మీయంగా ఎదగడానికి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినాడు కదా, రోమా పత్రికలో యుక్తముగా ప్రార్థన చేయుట మనకి ఎలాగో తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో పరిశుద్ధ ఆత్మని మన పక్షాన విజ్ఞాపన చేయు చున్నాడు. అవును, మనము ప్రార్థనా లోతులో ఇంకా ఎదగాలి అంటే అనుదినం ఒక క్రమమైన ప్రార్థన సమయాన్ని మనం ఏర్పరచుకొని ప్రభువైన ఆత్మ మన హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి మనము ప్రార్థించుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన యొక్క నూతనమైన తలంపులను, ఆయన ప్రార్థనా భారాలను మన హృదయంలో మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారంటే, మీరు ఒకరి కోసం ఒకరు
ప్రార్థించుకునండి అంటున్నాడు. అవును, మనము ప్రార్థన వ్యక్తిగతంగానే కాదు కానీ ఇతరులతో కలిసి కూడా మనము ప్రార్థించవలసిన వారమే ఉన్నాము. కాబట్టి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది. మనము ప్రార్థించే వారముగా మనం ఉండినట్లయితే అన్ని విషయాలలో మనము తట్టుకునే వారంగాను, నిలబడే వారముగాను, విజయమును చూచే వారముగాను, దేవుని నామఘనత కోసం నిలబడే వ్యక్తులముగా ఉంటాము. అవును, ప్రార్థన లేని జీవితాలను చూసినట్లయితే వారు వడలిపోయిన చెట్టు వలనే ఉంటారు. కానీ ఎవరైతే ప్రార్థించు వారిగా ఉంటారో క్షామకాలమున కూడా వారు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ప్రార్థించు వారంగా ఉండవలసిన వారమై ఉన్నాము. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే మోషే జీవితంలో ఉన్న ప్రార్థన అనుభవాన్ని మనం ధ్యానించినట్లయితే, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనని. చూడండి, ఇశ్రాయేలీల మీదికి అమాలేకీయులు యుద్ధానికి వచ్చినప్పుడు మోషే యెహోషువతో అంటున్నాడు కదా, నీవు మన కొరకు మనుషులను ఏర్పరిచి తీసుకొని బయలువెళ్ళి రెఫీదీములో ఇశ్రాయేలి అమాలేకులతో యుద్ధము చేయము. మోషే యెహోషువతో అంటున్నాడు కదా, మన కొరకు మనుషులను ఏర్పరచుకొని వెళ్ళి వారితో నీవు యుద్ధము చేయము, అయితే నేను ప్రార్థన చేస్తాను. అయితే మోషే ఏమంటున్నాడంటే, రేపు నేను దేవుని కర్రను చేతబెట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనని. చూడండి, మోషే కొండ ఎక్కే అనుభవము మోషే జీవితంలో ఉంది. అంతేకాకుండా ఇప్పుడు శత్రువులు ఇశ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు మోషే ఏమంటున్నాడు అంటే, నేను కొండ శిఖరం మీదకి ఎక్కి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా అంటున్నాడు. యెహోషువనేమో యుద్ధములు చేసే వ్యక్తిగా ఉన్నాడు, మోషేనేమో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనేవారు ఆ కొండ శిఖరం ఎక్కిరే. చూడండి, మోషే ఒక్కడే, నేను ఒక్కడనే ప్రార్థిస్తాను, నేనే విజయం సాధిస్తాను అని అనుకోవడం లేదు. కానీ మోషే తనతో పాటు అహరోనును హూరును కూడా ముగ్గురు వెళ్ళి ఆ కొండ శిఖరము మీద ఇశ్రాయేలీలు అమాలేకీలతో జరిగే యుద్ధాన్ని చూస్తూ వీరు కొండ శిఖరం పైన యుద్ధంలో కలిగే విజయము కొరకు ప్రార్థించు వారిగా ఉన్నారు. అంతేకాకుండా మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి, మోషే తన చెయ్యి కిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చూడండి, మనము ప్రార్థిస్తూ ఉన్నట్లయితే శత్రువు పైన గెలిచే వారంగా ఉంటాము. ఎప్పుడైతే మనము ప్రార్థన ఆపివేస్తామో అప్పుడు శత్రువు దాడి కింద మనము నలిగిపోయే వారంగా ఉంటాము. అది చూసిన అహరోను హూరులు ఏం చేసినారు అంటే, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. కొండ శిఖరము పైన మోషే ఇశ్రాయేలీల పక్షమున ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు, మోషే తన చేతులెత్తి ప్రార్థించినప్పుడు అమాలేకీయుల మీద విజయం వచ్చింది. మోషే తన చేతులు బరువెదించినప్పుడు అమాలేకీయుల హస్తము పై విజయాన్ని సాధించినట్టుగా ఉంది. అది గమనించిన అహరోను హూరులు మోషేను ఒక బండపైన కూర్చుండబెట్టి ఇరువైపులా అహరోను హూరులు నిలబడి మోషే యొక్క చేతులను శిరొక్క చేతులను వారు పట్టుకొని నిలబడ్డారు. అంటే వారు దేవుని సన్నిధిలో మోషే చేతులు దించకుండా వారు చెరొక వైపు చేతులను పట్టుకొని ఉన్నారు. చూడండి, మోషే ఆ సాయంకాల సమయం వరకు అదే రీతిగా ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. అట్లు యెహోవా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. చూడండి, యెహోషువ తన కత్తి చేత ఆయన అమాలేకీయ రాజును గెలవలేదు, కానీ ఇశ్రాయేలీలపైకి వచ్చిన శత్రువైన అమాలేకు రాజును యెహోషువ ఏ విధంగా గెలిచినాడు అంటే, మోషే కొండ శిఖరము పైగా ఎక్కినప్పుడు తన చేతులను చాచినప్పుడు ఇశ్రాయేలు గెలిచినారు, తన చేతి
ఐగుప్తులను కిందికి దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయినారు. అది గమనించిన అహరోను హూరులు ఒక బండపైన మోషేను కూర్చుండబెట్టి ఒకరు కుడి చేతిని ఒకరు ఎడమ చేతిని చేతులు పైకి నిలబడినట్లుగా పట్టుకొని నిలబడినప్పుడు అట్లు మోషే దేవుని సన్నిధిలో కొండ శిఖరము పైన మొరపెట్టినప్పుడు యెహోషువా కత్తి వాడి చేత అమాలేకు రాజును గెలిచినాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము మోషే వలె మన చేతులను పైకెత్తవలసిన వారమై ఉన్నాము. అవును, ఒకవేళ మోషే బరువెక్కి దించినప్పుడు ఓడిపోయినట్టుగా ఇశ్రాయేలీయులు మన జీవితంలో కూడా ప్రార్థించి ప్రార్థించి అలసిపోయి బరువెక్కి మనము ప్రార్థనలో ఓడిపోతున్నామేమో, శత్రువు మన పైన గెలుస్తున్నాడేమో, కానీ మనము మోషే ఏ విధంగా తన చేతులను ఎత్తి శత్రువుపై పూర్తి విజయం వచ్చేంత వరకు అహరోను హూరుల సహాయంతో తన చేతులు పైకెత్తి నిలబడి ఇశ్రాయేలీల పక్షాన విజయాన్ని సాధించినాడో, మనము కూడా దేవుని సన్నిధిలో శత్రువుపై సంపూర్ణ విజయమును పొందు వరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అవును, ఏ ప్రార్థన మనవులైతే మనము కొద్ది రోజులు ప్రార్థించి పక్కకు పెట్టినామో, ఇక ఇది రాదు, ఇక ఇది దీనికి జవాబు రాలేదు అని మనం పక్కకు పెట్టినామో, అది మనల్ని విసిగించిందో, దానివల్ల మనం ఆయాసపడ్డామేమో, అయితే మళ్ళీ తిరిగి ఇది మొదలుకొని మనము ఆ ప్రార్థన మనవుల కోసం ఆయన సన్నిధిలో మన చేతులు కిందికి దించకుండా పైకెత్తి ఉన్నప్పుడు ఆయన తప్పకుండా మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. మనం ఎడతెగని ప్రార్థన, మన నిరంతర ప్రార్థన, మన ఆత్మలో చేసే ప్రార్థన, మన ప్రార్థన ఒక ధూపం వలె ఉంటున్నప్పుడు ఆయన శత్రువుపై సంపూర్ణంగా విజయాన్నిచ్చే దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా యెహోవా ఏమంటున్నాడు అంటే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనను, నేను అమాలేకీయుల పేరును ఆకాశము కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును, గనుక జ్ఞాపకార్థంగా దీని గ్రంథములో దీని వ్రాసి యెహోషువాకు వినిపించుము. చూడండి, దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే, కొండ శిఖరము పైన చేతులెత్తిన మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మోషే నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ చేతులెత్తినావు కదా, అయితే ఇదిగో నేను అమాలేకీయుల పేరును బొత్తిగా తుడిచివేతును. చూడండి, మనము చేతులెత్తి ప్రార్థించినప్పుడు శత్రువు యొక్క ఓటమిని మనము పూర్తిగా చూసినంతవరకు మనము ప్రార్థించినప్పుడు శత్రువు పేరును దేవుడు తుడిచివేసే దేవుడై ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అంతేకాకుండా నీవేదైతే చేసి ఉన్నావో జ్ఞాపకార్థ గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువాకు వినిపించుము. అవును, యెహోషువా తన కత్తి చేత నేను యుద్ధాన్ని సాధించిన అనుకుంటాడేమో కాదు, కానీ నీవు జరిగిన క్రమాన్ని రాసి జ్ఞాపకార్థ గ్రంథములో రాసి అనేకులు చదివినట్లుగా, అనేకులు వినినట్లుగా, అనేకులు దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా యెహోషువాకు వినిపించుము అన్నప్పుడు, తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీయులతో తరతరములకు వరకు యుద్ధమనెను. అవును, శత్రువుపై విజయం వచ్చేంత వరకు మనము ప్రార్థించాలి. ఎడతెగని మన ప్రార్థన సంపూర్ణమైన విజయాన్ని తెచ్చేదిగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు రాత్రంతా ప్రార్థించినట్టుగా, పౌలు ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా ఉన్నట్టుగా, మోషే కుండ శిఖరముపై ఎక్కి అమాలేకీలతో యుద్ధంలో విజయం వచ్చేంత వరకు తన చేతులెత్తి ప్రార్థించినట్లుగా మనము కూడా ప్రార్థిస్తే ప్రభువు మనకు ప్రార్థనా శక్తినిచ్చే దేవుడై ఉన్నాడు. ఎల్లప్పుడూ చేసే ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, విసుగగా చేసే ప్రార్థన అనే ధన్యతను దేవుడు మన జీవితంలో దయచేయునుగాక. ప్రార్థించుకుందాము. మహోన్నతుడ, మహాగనుడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము ప్రభువ. అయ్యా, మా జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మరొక రోజు మేము ధ్యానించుకోవడానికి కృప చూపినావు తండ్రి. ప్రభువ, నీవే మాకు మాదిరిగా ఈ రాత్రంతా ప్రార్థించడంలో మాదిరిగా ఉన్నావు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాము. అవును, పౌలు కూడా ప్రభువ ప్రార్థనలో పోరాడటంలో మాకు మాదిరిగా ఉన్నాడు. మోషే తన చేతులెత్తి ప్రార్థించడంలో మాకు మాదిరిగా ఉన్నాడు తండ్రి. నీకు స్తుతులు ప్రభువ. మేము కూడా ప్రభువ శత్రువుపై సంపూర్ణ విజయం వచ్చినంత వరకు మేము ప్రభువ ఎడతగని ప్రార్థన, అలసిపోని ప్రార్థన, విసుగక ప్రార్థించి వారంగా విజయాన్ని పొందుకునే వారంగా చేయమని మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యము వినివారిని దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలులు దయచేయమని సమస్తము యేసు పాదముల యొద్ద సమర్పించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ, ఈ ఛానల్ను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని ప్రభువ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.